నమస్తే, వెల్కమ్ టు వీ న్యూస్. శరీరాన్ని రిలాక్స్ చేసేందుకు బాడీ మసాజ్ చక్కటి మార్గం. పురాతన కాలం నుండి ఆసియా దేశాలలో మసాజ్ ఆచరణలో ఉంది. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా స్పాలు దీన్ని చేస్తున్నాయి. వీటిలో ఆయిల్ మసాజ్, నిడిల్ మసాజ్, మడ్ మసాజ్ ఉన్నాయి. అయితే నైఫ్ మసాజ్ కూడా చేస్తారని మీకు తెలుసా? ఈ విషయం తెలిసి మీరు ఆశ్చర్యపోయినా ఇది నిజం. అయితే షాకింగ్ విషయం ఏంటంటే, మటన్ లేదా చికెన్ కొట్టే భారీ సైజున్న కత్తితో ఈ మసాజ్ చేస్తారు. ఆసియా దేశాలలో నైఫ్ మసాజ్ భిన్నంగా ఉండటమే కాకుండా ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు. ఇది ఎక్కువ ప్రజాదరణ పొందింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా భావించే ఈ మసాజ్ను తైవాన్లో పాటిస్తారు. ఈ మసాజ్ కోసం ఇక్కడ 2000 సంవత్సరాలకు పైగా పాత పద్ధతిని ఉపయోగిస్తారు. రాజధాని నగరం తైపీలో ఈ రకమైన మసాజ్ను అందించే అనేక పార్లర్లు ఉన్నాయి. ఇందులో థెరపిస్ట్ రసాయనాలతో 2 కత్తులను శుభ్రం చేసిన తర్వాత మొత్తం శరీరంపై తేలికగా కొడుతూ ఉంటారు. అయితే కత్తిదాడికి ముందు ఆ వ్యక్తి శరీరాన్ని పూర్తిగా ఒక గుడ్డతో కవర్ చేసిన తర్వాత మసాజ్ మొదలు పెడతారు. తైపీలోని ఓ పార్లర్లో మసాజ్ కోసం వచ్చిన ఓ వ్యక్తి తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతని మాటల్లోనే, నేను కత్తితో మసాజ్ చేసుకునేందుకు ఎదురు చూస్తూ టేబుల్పై పడుకుని ఉన్నాను. థెరపిస్ట్ ఇస్లా మొదట తన చేతులతో నా శరీరాన్ని నొక్కుతూ ఒత్తిడిని పెంచడం మొదలుపెట్టింది. ఆ తర్వాత వారు నా శరీరంపై 2 చల్లని స్టీల్ కత్తులు ఊపటం ప్రారంభించారు. ముందుగా నా వీపుపై, చేతిపై కత్తితో తేలిగ్గా దాడి చేశారు. ఆ తర్వాత ఇది నా తల, మెడపై కూడా చేశారని మసాజ్ చేయించుకున్న ఆ వ్యక్తి వివరించారు. కానీ అప్పుడు తన శరీరం వణికిపోయిందని చెప్పాడు. అయితే కత్తుల శబ్దం లేకపోతే ఆ మసాజ్ అంటే ఏమిటో కూడా తనకు తెలిసేది కాదని అన్నాడు. ఇక తనకు మసాజ్ చేస్తున్న ఇస్లా 3వ సారి తన శరీరాన్ని వదులుగా ఉంచాలని కోరినట్టుగా చెప్పారు. వారి సూచనలను అనుసరించి కళ్ళు మూసుకున్నానని తెలిపారు. ఆ తర్వాత వారు తమ పని చేశారని చెప్పాడు. నివేదిక ప్రకారం ఇది చైనా బౌద్ధ సన్యాసులచే ప్రచారం చేయబడింది. అదే సమయంలో సుమారు 1000 సంవత్సరాల క్రితం టాంగ్ రాజవంశం దీనిని జపాన్కు విస్తరించింది. 1940లో చైనాలో జరిగిన అంతర్యుద్ధం నుండి తైవాన్లో ఈ మసాజ్ పద్ధతిని అమలు చేస్తున్నారు. జపాన్, చైనాలలో ఈ రోజుల్లో నైఫ్ మసాజ్ పార్లర్లు దొరకటం చాలా కష్టంగా మారింది. అదే సమయంలో ఇటీవలి సంవత్సరాలలో తైవాన్లో దాని ట్రెండ్ తిరిగి ప్రారంభమైంది.